ప్రభునందు ప్రేమనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము కొరింతెలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చను గమనిద్దాం దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రముకు లోబడిన వాడను లోబడిన వాడను అయినా నువ్వు ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారిని వలె ఉంటిని ఇరవై రెండవచ్చును బలహీనులు సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలమహీ బలహీనుడనై ఏ విధము చేతనే కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను వెళదాం దేవుని బిడ్డారా ధర్మశాస్త్రం లేని వారు అన్ని జనులు లేక యూదులు కానివారు పౌలు వారి వెంట ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు వారి ఆచారముల ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నించాడు పౌలు అదే సువార్తను యూదులకు మరియు అన్ని జనులకు ఒకే రకమైన ప్రకటించాడు ప్రకటించాడైతే ఈ రెండు వర్గాలను వర్గాలకు సువార్త ప్రకటించే విధానము శైలి వేరువేరుగా ఉంది పౌలు యూదుల ఆచారాల నియమాలతో కూడిన ధర్మశాస్త్రం యొక్క అధికారం కింద లేనప్పటికీ యూదులు పరంపరంగా వచ్చే అలవాటాలు ఆచార నియమాలు అతడు దేవుని ధర్మశా కింద నిలిచి ఉండిన నాడు అంటే క్రీస్తు విషయమై ధర్మశాస్త్రం అది యోధా ధర్మశాస్త్రం యొక్క నీతితో కూడిన భాగమునకు సమానంగా ఉన్నది క్రీస్తు విషయమై అయిన ధర్మశాస్త్రము నీతితో కూడిన ధర్మశాస్త్రం అంతా రెండు ఆజ్ఞలలో ఇమిడి ఉన్నది దేవుని ప్రేమించటం మరియు పొరుగువారిని ప్రేమించటం ఆ రెండు ఆజ్ఞలు కూడా ద్వితీయోపదేశాణం ఆరు ఐదు లేవి పంతొమ్మిది పద్దెనిమిది మొత్తం ఇరవై రెండు ముప్పై ఐదు నలభై మార్కు పన్నెండు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటిలో వివరణ మనం చూడవచ్చు దేవుని బిడ్డరా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇరవై రెండో వచ్చిన బలహీనుడైన వారిని కూడా సంపాదించుటకు అంటే బలహీనులు అనబడిన వారు విశ్వాసమునందు మరియు మనసాక్షి అందు బలహీనులు అని విషయం వారు విగ్రహములకు బలిగా అర్పించబడిన ఆహారమును భుజించుటకు భయపడితే పౌలు కూడా వారితో ఉన్నప్పుడు వాటిని భుజించేవాడు కాదు అని అర్థం క్రీస్తుని అంగీకరించక వెనుకకు వెళ్ళి పోతారేమని పౌలు ప్రజలకు ఇబ్బంది కలిగించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు అయినప్పటికీ పౌలు తన నాలుక రెండు వైపుల నుండి మాట్లాడలేదని అర్థం చే చేసుకోండి అంటే అతడు కొంతమందిని పొగడ్డానికి అబద్ధమాడలేదు అతడు సత్యమును మాత్రమే మాట్లాడినాడు అయితే వేరు వేరు తెగల ప్రజలతో మాట్లాడడానికి వారికి సంబంధించినట్లుగా మాట్లాడి క్రీస్తు కొరకు వారిని సులువుగా జయించడానికి అంటే సంపాదించడానికి ప్రయత్నించాడు పౌలు అన్ని విధాల వాడైనాడు అంటే యూదులకు యూదుడుగా అన్నిజనులకు అన్నిజనుడుగా బలహీనులకు బలహీనుడుగా బలము గలవారికి వారికి బలము గలవాడుగా ఉన్నాడు ఆ విధంగానే మనం కూడా పౌలు దృష్టాంతాన్ని మరి అను అనుసరించాల్సిన బాధ్యత మన మీద ఉంది మన గోల్ ఏంటంటే ఏ విధమ చేతనైనా కొందరిని సంపాదించాలి ఏ విధము చేతనైనా ప్రభు దగ్గర నడిపించాలి ప్రభు దగ్గర నడిపించుటకు మన స్వతంత్రాన్ని విడిచిపెట్టుకోవాలి ప్రభు దగ్గర నడిపించుటకు మనము మనకు ఉన్నటువంటి ఏ ఏవైతే మరి స్వతంత్రాన్ని కలిగి ఉన్నా వాటిని పక్కన పెట్టి వాళ్ళ కొరకు త్యాగం చేసి ఆత్మను రక్షించడానికి ప్రయత్నం చేసిన పౌలు వలె మనం కూడా అలాంటి ప్రయత్నం చేసి ఆత్మను సంపాదించి దేవుని సంతోషపెట్టే విషయంలో ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే దేవుడు మనందరికీ దయచారు చీనుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్